श्री विजय कल्याणी मूवीज बैनर पै रायपाटी सांबशिवराव समर्पण लो डी मुरली सी हेच गांधी निर्मिंचिन चित्रम गोड़चारी 117 सूपरस्टार कृष्ण जेम्स बॉन्ड गा नटिंचिन ई चित्रम लो महेश बाबू ओ कीलक पात्र लो नटिंचारु भानुप्रिया द्विपात्राभिनयम चेसिन ई चित्रम लो मुरली मोहन आहुति प्रसाद गोल्लपूडी गिरिबाबू तदितरुलु इतर पात्रलु पोषिंचारु कोडि रामकृष्ण दर्शकत्वं वहिंचिन ई चित्रं 1989 संवत्सरं एप्रिल 21वा तेदी विडुदलै सूपर हिट गा निलिचिंदि सत्यानंद संभाषणलु रासिन ई चित्रानिकि चक्रवर्ति संगीतं अंदिंचारु ई सिनिमालोनि पाटलन्नी सूपर हिट्स कोडि रामकृष्ण डैरेक्षन्लो అప్పటి వరకు రూపొందిన కృష్ణగారి సినిమాలు పోరాటం దొంగోడొచ్చాడు చుట్టలబ్బాయి అత్తమెచ్చిన అల్లుడు గూండారాజ్యం చిత్రాల తర్వాత చివరగా వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన చిత్రం గూడచారి 117 ఆ తర్వాత కోడి రామకృష్ణ డైరెక్షన్లో రూపొందిన ఆస్తిమూర్యుడు ఆశబారుడు చిత్రంలో అతిథి పాత్రలోనూ అయోధ్య చిత్రంలో ఓ కీలక పాత్రలోనూ నటించారు సూపర్ స్టార్ కృష్ణ ఈ చిత్రంలో నటి భానుప్రియ హీరోయిన్ గాను విలన్ గాను ద్విపాత్రాభినయం చేయడం తెలుగు సినీ చరిత్రలో ఓ అరుదైన విషయం అలా అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఎప్పుడూ జరగలేదు ఇక ఈ చిత్రంలో బాలనటుడిగా నటించిన మహేష్ బాబు ఓ పాటలోని చరణంలో రచయిత రాసిన ఇప్పుడేమో ఇంతవాణ్ణి రేపు అవుతా నీయంతవాణ్ణి అనే వాక్యానికి అభినయిస్తూ ఉంటే ఆనాటి కృష్ణగారి అభిమానుల ఆనందానికి అవధులు లేవు ఈ చిత్రం విడుదలైన దశాబ్దం తర్వాత మహేష్ బాబు గారు హీరోగా సినీ జీవితం ప్రారంభించడం ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి తండ్రికి తగ్గ తనేరుగా మారి విశేష స్థాయిలో అభిమానులను సంపాదించుకుని నేడు సూపర్ స్టారుగా వెలుగొందుతున్నారు తన మూడవ చిత్రం గూడచారి 116తో జేమ్స్ బాండ్గా మారిన కృష్ణ గారు తన సినీ కెరియర్లో అనేక జేమ్స్ బాండ్ సినిమాలలో నటించారు మరే ఇతర హీరోకి లభించని స్థాయిలో ఆ జోనర్లో చాలా విజయాలు సాధించి ఆంధ్ర జేమ్స్ బాండ్గా పేరు తెచ్చుకున్నారు 1966 సంవత్సరం గూడచారి 116 సినిమాతో ప్రారంభమైన కృష్ణగారి జేమ్స్ బాండ్ సినిమాల పరంపర 1989 సంవత్సరంలో విడుదలైన గూడచారి 117తో ముగిసింది అలా గూడచారి 116 మొదటి జేమ్స్ బాండ్ చిత్రమైతే గూడచారి 117 చివరి జేమ్స్ బాండ్ చిత్రంగా నిలిచిపోయింది కోడి రామకృష్ణ డైరెక్షన్లో కృష్ణ గారు నటించిన 6 సినిమాలలో అత్తమెచ్చిన అల్లుడు చిత్రాన్ని మినహాయిస్తే మిగిలిన 5 సినిమాలు విజయం సాధించడం విశేషం ఇక ఈ చిత్రానికి సంబంధించిన బాక్సాఫీస్ విశేషాలకు వెళ్తే కమర్షియల్గా సూపర్ హిట్గా నిలిచిన ఈ చిత్రం ఓపెనింగ్స్లో భారీ వసూలు రాబట్టింది విజయవాడలోని వినోద ఏసీ థియేటర్లో 32 రోజులు అన్ని ఆటలు హౌస్ఫుల్ అయిన ఈ చిత్రం ఆ థియేటర్లో డైరెక్ట్గా 62 రోజులు ఆడింది ఏలూరులోని గోపాలకృష్ణ థియేటర్లో డైరెక్ట్గా 50 రోజులు ప్రొద్దుటూరులోని బీవీఎస్ థియేటర్లో డైరెక్ట్గా 50 రోజులు ఆడింది షిఫ్ట్లపై 5 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శింపబడింది గూడచారి 117